चर्चा को चर्चा जगह क्रम में वर्चा को चर्चा पूर्त क्रम अतिथ चाल मैं पेल जी अतिथ पेरूटेश अंदर चर्चा अगर उ मित्र मंदिर अदन वाले रास्क जी उद्यम उथि प्लस यदा प्रजक भावजला दाखी सलह सूचन इतार आशिस्ट ईद वर को मैं पूर्ति चेदा चर्चा कार्यक्रम मुख्य Telangana bill and it is a passage to bill to act and precautions what we should take. Telangana bill jarugutunna kramamlo maru etuvanti jagratulu teesukovalanedi act teesukelalanti ga konni vishayalu takka deeniki mukhyanga डाक्टर अशोक पुतूर वेंकटेश्वर गार दत्ना डाक्टर चक्रपाणि गार अल्लम नारायण गार रत्नमाला गार जयदी गार मैं विजय वारों देवी प्रसाद गारू श्रीधर देशपांडे गारक्रम को वक्तर कृतज्ञता ఇదో కూర్చున్న అంటే 99 చర్చలు జరిగినాయి 99 చర్చలు కనీసం 6-7 కూడా ప్రతి చర్చలో మోర్ దెన్ 7 పార్టిసిపేట్ కనీసం 600 పైన మన స్పీకర్స్ భాగస్వామ్యం ఈ చర్చలు మనం సబ్జెక్ట్ తీసుకోవడం కూడా ఎక్కువ మన ఫోకస్ మన ప్రాంతం యొక్క విశిష్టత మీద ఎక్కువ తీసుకున్నాం వనరుల మీద మనం మాట్లాడాం ఎటువంటి వనరు ఎటువంటి చరిత్ర ఎటువంటి పరిపాలన ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకున్నాం అనే విషయాలు ప్రతి టాపిక్ కూడా ఫోకస్ చేస్తూ మళ్ళీ విలీనమయ్యే ముందు ఆంధ్ర రాయలసీమతో విలీనమయ్యే ముందు విలీనమైన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి ఆకాంక్షలు మన తెలంగాణ ప్రజలకు ఉన్నాయి ఆ తర్వాత ఉన్న ఉద్యమ పరిస్థితుల్లో ఏ నిర్ణయాలు తీసుకుందామనే టాపిక్ తీసుకుంటూ భవిష్యత్తు కార్యక్రమం కూడా మనం మాట్లాడడం జరిగింది ముఖ్యంగా కాకతీయుల తర్వాత మనం తీసుకున్న రాచకొండ నుంచి తర్వాత మనం 150 సంవత్సరాలు కూడా అక్కడి నుంచి పరిపాలించబడింది ఈ ప్రాంతం బామ్మనేళ్ళు కట్టే మొదలు కాకతీయుల సామంతులతో ఆ విషయాలు కూడా వెళ్ళాం మనం ఆ తర్వాత ప్రముఖంగా కుతుబ్షాహి పీరియడ్ మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ చాలా విషయాలు మనం వెతికేశాం ఎన్ని మతాలకు ఎన్ని సంస్కృతులకు నిలయమైన ఈ హైదరాబాద్ దక్కన్ గురించి మనం సీరియస్గా మాట్లాడి చాలా విషయాలు మనం డాక్యుమెంట్ చేస్తూ వెళ్ళినాం చాలా వివరాలు కూడా వెళ్ళగలిగినాం ఈ 99 చర్చలు ముఖ్యంగా హిందువుల పరిపాలనలో ముస్లింల పరిపాలనలో అందులో మళ్ళీ కుతుబ్షాహి తర్వాత ఆసఫ్ జహీర్ పరిపాలన ఎటువంటి మార్పులు వచ్చినాయి సాంస్కృతికంగా మనం విభిన్న సంస్కృతికి ఎట్లా ఈ ప్రాంతం నిలయం మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాల్లో కూడా ప్రతి పరిశ్రమలు ఎట్లా నెలకొచ్చినా మనకు ఏవియేషన్ ఎటువంటి ఏవియేషన్ మన సొంత ఏవియేషన్ ఉంది సొంత మన రైల్వేస్ ఉంది సొంత రోడ్ ట్రాన్స్పోర్ట్ మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ రకంగా ఇరిగేషన్ సిస్టంలో కూడా ఎటువంటి ఇరిగేషన్ సిస్టమ్ మనం వెళ్ళినాం ఈవెన్ సెవెంత్ నైజాన్ అంటే ఇండియన్ యూనియన్లో విలీనం కాకముందు కూడా మనకు ఎటువంటి నీటి కేటాయింపులు మనకు ఉన్నాయి ఎటువంటి ప్రాజెక్ట్స్ నిజాం సాగర్ తర్వాత కూడా అలీ సాగర్ తర్వాత కూడా ఈ రెండు నదులు 100 కిలోమీటర్ల కృష్ణా గోదావరి ప్రాంతంలో మనం ఎగువ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇరిగేషన్ సిస్టమ్స్ మనం ఈ ప్రాంతంలో ఉపయోగపడతాయి అనేది కూడా నిశ్చాత్తు స్టడీ చేయడం జరిగింది ఇప్పుడు కాదు 100 సంవత్సరాలు ఆ ప్రకారంగా మైనర్ ఇరిగేషన్ మీదనే అసలు జాతీయ పీరియడ్ మనం ఎక్కువ ఫోకస్ చేయగలిగాం దాని కేటాయింపులు కూడా కేంద్రం నుంచి మనకు అప్పుడున్న పరిపాలనలో మనకు కేటాయింపులు ఉన్నాయి ఆ తర్వాత విలీనమైన తర్వాత కూడా అప్పుడు ఇండియన్ యూనియన్లో విలీనమైన కూడా హైదరాబాద్ స్టేట్లో కూడా మళ్ళీ మనం నీటి కేటాయింపులు చేసుకోగలిగినా ప్రాజెక్టులు ప్లాన్ కూడా చేసినాం కానీ 4 రోజులు కూడా దాన్ని మనం పరిపాలించలేక వాళ్ళు ముఖ్యంగా ఈ నీటి
కేటాయింపులు ఈ ప్రాజెక్టులు వస్తున్న క్రమంలోనే ఈ ప్రాంతాన్ని విలీనం చేసుకునేటువంటి ఆలోచన ఒక నీరే కాక మరి ఉద్యోగాలే కానీ విషయాలు తెలంగాణలో గ్రామంలో ఒక యువకుని అడిగిన ఒక పెద్ద మనుషులు అడిగిన ఈ విషయాలన్నీ కూడా చెప్పేటువంటి భావజాలం మనం తీసుకెళ్ళగలిగిన ముఖ్యంగా అది అలాగే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని విషయాలకు వ్యవస్థలు కూడా ఇటువంటి వ్యవస్థ మనం ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఇటువంటి చర్చ విస్తారంతో మాట్లాడగలిగినాం. వాటన్నిటికీ కూడా పూర్తిగా ప్రతిదీ కూడా మనం వెబ్లో యూట్యూబ్తో తీసుకెళ్ళి వెంటనే 2 డేస్లో మనం పబ్లిక్ డొమైన్లో ఈ చర్చల యొక్క చర్చ పెట్టగలిగినాము. అదే కారణంగా మళ్ళీ దాని డాక్యుమెంటరీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ 100 చర్చలు 100 డాక్యుమెంటరీలుగా చర్చించే కాకుండా చర్చించిన విషయాలను కూడా జోడించి డాక్యుమెంటరీలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సేమ్ థింగ్ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ ఇన్ బుక్ ప్రింట్ ఫామ్ ఆల్సో. ప్లస్ మరి మనం చాలా మెటీరియల్ సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో ఇవాళకి చర్చ కీలక దశలు ఏ ప్రాంతం అయితే విలీనమైనప్పటి నుంచి కూడా విభజన కోరుకుంటున్నాము ఆ ప్రాంతం ఎంతైనా నష్టపోయింది. నీరు ఉద్యోగాలే కాకుండా వనరులే కాకుండా ఎంతైతే నష్టపోయినాము. ఈవెన్ హైదరాబాద్ పట్టణం దేశంలో ఏ పట్టణానికి లేనంత ఫారెస్ట్ కవర్ మన హైదరాబాద్ పట్టణంలో, ఏ పట్టణంలో లేనన్ని చెరువులు కూటలు మన హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి, ఏ పట్టణంలో లేనన్ని ఇట్ ఇస్ కాల్డ్ ఎ బాగ్ సిటీ, ఇట్ ఈస్ ఎ లేక్ సిటీ, ఇట్ ఈస్ ఎ బైస్కిల్ సిటీ, బైస్కిల్ ఫ్రెండ్లీ. అందరిలో మన చిన్నప్పుడు హైదరాబాద్లో సైకిళ్ళు రిక్షా చూసినాం మనం, గజ్జల సప్పుడు ఇప్పటికి మనం బాగా ఉంటుంది. కానీ ఎంటైర్ సంస్కృతి పోయి ఎవరి గురించి పట్టణం డెవలప్ అయింది అనేది మనం సీరియస్గా ఆలోచించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ట్యాప్ వాటర్ అంటే ఫిల్టర్డ్ వాటర్ మనం బస్తీలకు అందించగలిగిన ఈ పట్టణం, సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసుకున్న పట్టణం, ఆల్ ఇండియా రేడియో ఉన్నది, మన సొంత డిఫెన్స్ ఉంది, సొంత పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ సొంత పవర్ జనరేషన్తో మనం ఇవ్వగలిగినాం. ఏ పట్టణంలో ఇవ్వలేని మొదలు మనం ఈ పట్టణంలో ఇవ్వగలిగినాం. ఆర్కిటెక్చర్ తీసుకుంటే కూడా 13 రకాల ఆర్కిటెక్చర్తో ఏ పట్టణం లేనని విశిష్టమైన ఆర్కిటెక్చర్ శైలితో మన హైదరాబాద్ పట్టణం ఇట్ ఈస్ ఏ వరల్డ్ హెరిటేజ్ సిటీ స్టేటస్ వచ్చే పట్టణం. కానీ పరిపాలన ఇతరులు చెప్పకపోయినట్టు కూడా ఈ పట్టణంలో భూమి విలువతో భూమి యొక్క మెటీరియల్ చూసి పట్టణం నష్టపోయింది. అప్పుడున్న స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఇప్పుడు మన హైదరాబాద్ అందుబాటు లేదు. 100 బస్తీలు ఇప్పుడు 1000 బస్తీలు తయారయ్యాయి. కాబట్టి ఈ పట్టణం ఎంతైనా నష్టపోయిందో 2 లక్షల కోట్లు మనం వెచ్చించి 10 సంవత్సరాలు కష్టపడితే కానీ మళ్ళీ మన పట్టణం మన సంస్కృతి మళ్ళీ మనం క్లీన్ ఎయిర్ క్లీన్ వాటర్ తప్పించలేము. కాబట్టి ఇటువంటి నష్టపోయిన ఈ ప్రాంతానికి బిల్లులో ఇన్ని అంశాలు పెట్టి ఎవరినో సంతృప్తి పెట్టడానికి ఎవరైతే నష్టపెట్టిండ్రో వాళ్ళని సంతృప్తి పెట్టడానికి బిల్లు తీర్చిన దాన్ని మనం వ్యతిరేకిస్తాం. కాబట్టి ఏ ప్రాంతం అయితే విభజించాలని అడుగుతున్నామో మనం ఆ ప్రాంతం ఇస్తే ప్యాకేజ్ నష్టపోయిన ప్రాంతానికి ఇవ్వాలని ఇటువంటి కండిషన్స్ ఉండొచ్చు అనేది మనందరి వాదన. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా హైదరాబాద్లో పరిపాలన ఒక దేశంగా పరిపాలించబడిన ప్రాంతం, హైదరాబాద్ రాష్ట్రాన్ని మనం పరిపాలించుకున్నాం. ఇప్పుడు ఒక మళ్ళీ మన రాష్ట్రం మనకు వచ్చినప్పుడు మన రాష్ట్రాన్ని ఇతరులు పరిపాలించే అవసరం ఉంది. అంత స్థాయి సామర్థ్యం మన ప్రాంతానికి ఉన్నది. కాబట్టి కేంద్రానికి కానీ గవర్నర్ కానీ ఇటువంటి స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కూడా ఉండకుండా తెలంగాణ రాష్ట్రానికే హైదరాబాద్ పట్టణం మీద కానీ జిహెచ్ఎంసి మీద కానీ అటువంటి పూర్తి పరిపాలన హక్కులు మనకే ఉండాలని, మన పరిపాలనలో కొన్ని విభాగాలు గవర్నర్ కానీ కేంద్రానికి ఇచ్చే అవసరం లేదు. దీని గురించి ఎవరైతే ఇస్తామని చేస్తామని ఏ రాజకీయ పార్టీ అయినా పూర్తిగా అందరు ప్రజాప్రతినిధుల బాధ్యత సమిష్టిగా వహిస్తారా, ఎవరి వారు వహిస్తారా, ఆంక్షలు లేని బిల్లు పెట్టించడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టే రీతిగా అందరూ ప్రయత్నం చేసి బిల్లు ఆమోదం తీసుకున్న తర్వాతనే మన తెలంగాణ వస్తుందని మనం తీసుకోవాలి. కాబట్టి ఎంతోమంది ఈ జాప్యానికి ఎంతమంది బలిదానమైన అల్లంబాయి సభ్యులని వేదిక మీద కావాలి, తీర్చి రావాలి.